హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీఎం టెక్ వ్యూవర్స్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, ధరణి పోర్టల్లో నమోదు కాని భూములను ఏం చేయాలనే దానిపై అయితే ప్రభుత్వం అయితే దృష్టి సారించడం జరిగింది. సో ఆన్లైన్లో సర్వే నెంబర్లు లేని ఖాతాలు నమోదు కానివి, కొంత విస్తీర్ణమే నమోదైనవి, వ్యవసాయ భూమిగా ఉన్న పాసు పుస్తకం రానివి, నాలా అనుమతులు పొందేందుకు వీలు లేనివి, ఇలా పార్ట్ బి జాబితాలో దాదాపు 17 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. సో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో 2 రోజుల క్రితం జరిగిన సమక్షంలో అయితే పార్ట్ బి భూ సమస్యలను ఎలా పరిష్కరించాలని దానిపై అయితే ఉన్నతాధికారులు చర్చించినట్లు ఒక ముఖ్య సమాచారం అయితే అందడం జరిగిందనమాట. సో ఈ యొక్క మొత్తం పూర్తి సమాచారం అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. సో వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేశారో వాళ్ళు మన ఛానల్ నేమ్ కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఉంటే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది కదా, ఆ దాని మీద ట్యాప్ చేయగానే ఒక 3 ఆప్షన్ అయితే మనకు కావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆన్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనం ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో ఓకే, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింగరావు పలు సూచనలు చేయగా ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషించే బాధ్యతలను అయితే సిఎస్ పలువురు ఐఏఎస్ విశ్రాంత ఐఏఎస్ అధికారులకు అయితే అప్పగించినట్టు తెలిసింది. సో అధ్యయనం చేసే పనిని అయితే ఐఏఎస్ అధికారులు ఇప్పటికే ఆరంభించినట్లయితే ఒక ముఖ్య సమాచారం. వారం రోజుల వ్యవధిలో నివేదిక పూర్తి చేసే దిశగా వారు కసరత్తు చేస్తున్నారు. ఆ వెంటనే ఆయా సమస్యల పరిష్కారానికి మార్గదర్శక అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నాయని చెప్పేసి అయితే మన ఒక ఉన్నతాధికారి అయితే తెలియజేయడం జరిగింది. సో రాష్ట్రంలో వివిధ వ్యవసాయ భూములుగా ఉండి వ్యవసాయేతర ప్రయోజనాలు వినియోగిస్తున్నవి దాదాపు అయితే 11 లక్షల ఎకరాల వరకు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన వివరాలు అయితే చాలా వరకు అయితే ఆన్లైన్లో అయితే లేవు అన్నమాట. సో కొన్ని భూములకైతే పాసు పుస్తకాలు కూడా లేవన్నమాట. సో ఈ కారణంగా వ్యవసాయేతర ప్రయోజనాలను వినియోగించే అంటే నాలాల అనుమతులు పొందడానికైతే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కదా. సో ఒకే సర్వే నెంబర్లోని కొంత భూమిని నివాస స్థలాలుగా మార్చి విక్రయించి మిగిలిన భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్నటువంటి అనేక మంది వివరాలు అయితే ఆన్లైన్లోకి అయితే ఎక్కలేదన్నమాట. సో కొందరు సాగులో ఉండగా మరికొందరు ఆధీన ధృవీకరణ పత్రం అంటే ఓఆర్సి పొంది హక్కులు లేకుండా అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఒక రైతుకు 4 సర్వే నెంబర్లలో భూమి ఉంటే ఒక సర్వే నెంబర్లోని విస్తీర్ణం ధరణి పోర్టల్లో అయితే నమోదు కాకుండా ఉందన్నమాట. సో కొందరికి ఉన్న విస్తీర్ణంలో కొంత కోతపడడం జరిగింది. సో తాజా అధ్యయనంలో అయితే ఇలాంటి వాటిని అయితే పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, మళ్ళీ ఇక్కడ అన్ని పరిష్కార బాధ్యతలు అయితే మళ్ళీ అయితే కలెక్టర్లకు అయితే అప్పగించడం జరిగిందనమాట. సో అదేంటంటే, ఐఏఎస్ అధికారులు అధ్యయనం అనంతరం ఇలాంటి అన్ని సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు అయితే జారీ కానున్నాయి. సో అందుకు అనుగుణంగా మీ సేవ ధరణిలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి కలెక్టర్లకు అయితే లాగిన్ ఇచ్చి వారి పర్యవేక్షణలో అయితే పరిష్కరించే వీలు ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఏ జిల్లాలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని, ఏ తరహావి అవి, ఏవే తరహావి, రైతులు ఏ ఆధారాలు సమర్పించాలి, విచారణ సందర్భంగా కలెక్టర్లు వీటిని పరిగణనలోకి తీసుకోవాలి అనే వివరాలపై అయితే స్పష్టత అయితే రాగానే మార్గదర్శకాలు అయితే విడుదలవుతాయని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే పేర్కొనడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ కనుక మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.